శ్రీమదాంధ్ర మహాభారతము ఎర్రన విరచిత ఆరణ్య పర్వము షష్టమాశ్వాసమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ. అందరికీ నమస్కారములు. కొడుకులందెల్ల కడుకూర్చుకొంతీతనికి మహాత్ముడు మహి చెలించనేని అగ్ని చల్లనయ్యనే ఆత్మతాను ధర్మనిష్ఠుడై సత్యం తప్పదెప్పుడు. కుంతీదేవికి తన కొడుకులు అందరిపై కంటే ఈ సహదేవుడి మీదనే వాత్సల్యం మెండు. ఈ మహాత్ముడు సంతత సత్యసంధుడు. భూమి కంపించవచ్చును, అగ్ని చల్లబడవచ్చును, కానీ సహదేవుడు మాత్రం ధర్మనిష్ఠ వదిలిపెట్టాడు, బొంకు పలకడు. వీరేవురు సదా అత్యంత దుర్వారులు, వీరి పారినబడిన వారాశినుడును ఉగ్రమ కరాహతం భయవ్యు పేరోడయం బోలని సైన్యం భువికలం బగు. నీవును ప్రాణం బొండే మానం బొండే ఓల్పోక మెయి మెయిన్ బో నేర్పవే నేర్చదివే అని అప్పుడు కౌంతేయులు సైంధవసేనందలపడి దిమ్ముఖమున నెల్లం చీకట్లు గువియనట్లుగా బాణపటలంబులు పరిగింపదొడంగిన పంచ పాండవులు జయించనలవిగాని వారు సుమా ఎవరును వీరి బారి నుండి తప్పించుకొనలేరు. సముద్ర మధ్యంలో మొసళ్లకు చిక్కి బద్దలయ్యే పెద్ద నౌక వలె నీ సైన్యం పాండవులకు చిక్కి వికలం కాగలదు. ఇక నీవు సైతం ప్రాణాన్ని కోల్పోతావు లేదా గౌరవాన్ని కోల్పోతావు అని ద్రౌపది సైంధవుణ్ణి హెచ్చరించింది. అంతలో పాండవులు సైంధవుడి సేనలను చుట్టుముట్టి ఆకాశాన్ని చీకట్లు కమ్మేటట్లుగా అమ్ముల సముదాయాలను ప్రయోగించారు. తొలగుకుడు పొదువుడేయుడు నిలువుడు వడి పొడువుడను చునుజయోధుల తాకలయపురి కొల్పి సైంధవుడ లఘు పరాక్రముడు నిలిచే ఆవహ భూమి. పక్కకు కదలకండి, చుట్టుముట్టండి, కొట్టండి, ధైర్యంతో నిలబడండి, వేగంగా కూర్చోండి అంటూ తన సైనికులను ఐకమత్యంతో నిలిచి పోరాడండని ప్రోత్సహిస్తూ జయద్రథుడు గొప్ప పరాక్రమం ప్రదర్శించేవాడే రణరంగంలో నిలబడ్డాడు. ఇట్లు త్రిగత్త శిబి సింధు సైన్యంబులతో అనేక నరపతి పరివృతుండై నిలిచిన జయద్రథం చూసి భీమసేనుండు క్రోధారుణ లోచనుండై రథం బుడిగి హేమబంధ బంధురంబును అయోమయంబును అగు గదా దండంబు దిప్పుచు వానిపై గవిసిన అడ్డపడి కోటి కాశ్యుండు నిజ సైన్య సంఘంబుతో అమ్మహావీరుం బదుగుటయు అతండు. ఈ విధంగా త్రిగర్త శిబి సింధు సేనలు పెక్కురు రాజులు తన చుట్టూ చేరి ఉండగా రణరంగంలో నిలిచిన సైంధవుడిని చూసి భీముడు కోపం చేత ఎర్రబడిన కన్నులతో తన రథం దిగి బంగారు పిడిగల ఇనుప గదను తిప్పుతూ అతడు పైకి ఉరికాడు. అంతట కోటికాశ్యుడు భీముడికి అడ్డుపడి తన సేనలతో కలిసి ఆ మహావీరుడిని ఎదుర్కొన్నాడు. మదగజముల రథయోధుల పదాతులను తురగములను బలి విడికలయంజదుబుచు దుర్వారగతిన్ విదిత బలుడు ఘనగదా ప్రవీణ తమెరిసన్. భీముడు మత్తేభాలను రథాలతో కూడిన రథికులను గుర్రాలను కాల్బలాలను కలత చెందించి నేలమట్టం చేసి తన గదా ప్రయోగ కౌశలాన్ని ప్రకాశింపజేశాడు. ఇట్లు విహరించి అహిత సైన్యంబు నిహతంబగుటయు చలంగి సింహనాదంబు చేసి అతండు సారథి సముప నీతంబైన రథంబు సాదరంబుగాయకి గృహీత శరాసనుండై విక్రమించే మరియును. ఈ విధంగా భీముడు రణరంగంలో యథేచ్ఛగా తిరిగి శత్రుసేనలను రూపు మాపి సింహనాదం చేశాడు. తదుపరి సారథి తన కడకు తీసుకుని వచ్చిన రథాన్ని అధిరోహించి వీళ్ళు చేపట్టే అమ్ములతో మరల యుద్ధం చేసాగాడు. అలిగి యుధిష్ఠరు నగలికన్ ప్రతి వీరులడల కార్ముక విద్యా విలసనమున మిగుల సౌవీరుల నూరువుర అధిరధిక వరుల రూపడిగించెన్. యుధిష్ఠరుడు కోపించి పూనికతో యుద్ధం చేసి శత్రువీరులు వెరుపు చెందేటట్లుగా విలు విద్య ప్రకాశింపజేసి 100 మంది సౌవీర రథయోధులను చంపాడు. నకులుడు నిషాత సాయక నికరంగుల సమర ధారుణి తల మెల్లన్ ప్రకట పరవీర పరమస్తక బంధురముగ నొనర్చె దారుణ భంగిన్.
నకులుడు వాడి అమ్ములను ప్రయోగించి యుద్ధభూమి అంతా శత్రువీరుల తలకాయలతో నిండిపోయి భయంకరంగా కనపడేటట్లు చేశాడు. నా రాజపాతముల దుర్వారుడు సహదేవుడు ఆహవముఖంబున అశ్వారోహకులను కూల్చుచు వీర విహారం గుసలిపి వేడుకయలర్పన్. బాణాలను ప్రయోగించి సహదేవుడు యుద్ధ రంగంలో హనుమనలోని అశ్వికులను సంహరించి వీర విహారం చేశాడు. సింధు రాజసైన్య సింధుపూరమునందు మహిత ఫల్గుణాఖ్యమందనగము తిరిగి కలపదొడగి పర నృపాలక మహాజలచర ప్రజంబు సంచలింప. సింధురాజు యొక్క సైన్యం అనడి సముద్ర జలాలలో అర్జునుడు అనే గొప్ప మందర పర్వతం కలియ తిరిగి శత్రురాజులనే జలచర సముదాయాన్ని క్షోభింప చేస్తూ కదిపి కుదిపి వేసింది. వారణ్య కోటి తదారోహకులతో నవివశమై ఒరలుచు అవని ద్రెళ్ళే వారణ కోటి తదారోహకులతోన వివశమై ఒరలుచు అవని త్రెళ్ళే సూత హయధ్వజపాత పూర్వకముగ రథములు తుమురయ్యే రథులతోన వేసరావుతులతోన వసమరి హయములు గెడసి ఎల్లడలను పుడమిగప్పే దందడి దెరలుచు సందడి పెళ్ళుగా కాలు బలంగులకూలే కలియదుములమధికమయ్య సమరతలంగున ఘోర రుధిర వారి పూరమెసగి చిత విరోధి బలుడు శతమఖ సూనుండు చాప నైపుణంబు సూపునపుడు. అర్జునుడు తన విలు విద్యను ప్రదర్శించేటప్పుడు భయంకరమైన నెత్తురు ప్రవాహాలు ఏర్పడ్డాయి. అతడు శత్రువుల సేనలు సంహరించే సామర్థ్యం కలవాడు. ఏనుగుల సమూహాలు వాటిపై ఎక్కి యుద్ధం చేస్తున్న వీరులతో పాటు వశం తప్పి భూమిపై వ్రాలిపోయాయి, పడిపోయాయి. రథాలు రథికులతో గుర్రాలతో జెండాలతో పాటు ముక్కలు చెక్కలు రణరంగాన్ని కప్పివేశాయి. గుర్రాలు రౌతులతో పాటు అధీనం తప్పి యుద్ధభూమిపై కూలిపోయాయి. కాల్బలాలు దొమ్మి యుద్ధం చేస్తూ కుప్పలు కుప్పలుగా రణరంగంలో ఒరిగిపోయాయి. యుద్ధభూమి భీభత్సంగా కనిపించింది. సవ్యకరమునందును అపసవ్యకరమునందు పర్యాయ సంగతమగుచు చూడ కొరివిదిప్పిన యొప్పున మెరిసి పార్థు గాండివము వాలు దూపులగనియనంగా. అర్జునుడు కవ్వడి, కవా ప్లస్ వడి అంటే రెండు వడులు కలవాడు. సవ్యసాచి, రెండు చేతులతో బాణాలు ప్రయోగించేవాడు. అర్జునుడు గాండీవం చేత బట్టి ఒకసారి కుడి చేతితో మరొకసారి ఎడమ చేతితో బాణాలు ప్రయోగించాడు. అప్పుడు గాండీవం అమ్ముల గని వలె కనిపించింది, త్రిప్పుతున్న కొరివి వలె ప్రకాశించింది. విశేషం ఏమిటంటే అర్జునుడు గాండీవం అమ్ముల గని వలె కనిపించటానికి మూలహేతు అది అక్షయతోణీరంతో కూడి ఉండడం. అగ్నిదేవుడు కాండవ దహన సమయంలో అర్జునుడికి అక్షయతోణీరం అంటే తరగని అమ్ముల పొదిని ఇతరులకు నరుకలేని ధనస్సు అయిన గాండీవాన్ని బహుకరించాడు. కథాంశం, అట్టి యగన్ త్రిగర్తపతి అయిన సుధ నుండు గదా వస్తుండే రథం బుడిగ్గిచని ధర్మ తనే రథ్యంబుర కూలనేసిన తండ్రు నిషిత సాయకంబుర వాణియురంబు వరచి విగత జీవం గావించి సత్పురంబుగా జని సహదేవున రథం బెక్కే. మరియును త్రిగర్తులలోన మహాముఖ క్షేమం కరులను వారు నకులను పొదివి ఘన శరా సారంభు గురిసి జలధరంబులను బోలె గర్జిల్లిన అన్మాద్రి సూనుడు వారి నిద్ర పెక్కమ్ములను పెంచే అంత తదీయాగ్రజుండగు సురధుండు. ఆ తరుణములో త్రిగర్త దేశ ప్రభు సుధన్వుడు తన చేత గద ధరించి తేరు డిగ్గి ధర్మరాజుపై విజృంభించి అతడి రథానికి పొంచిన గుర్రాలను చంపాడు. ధర్మరాజు ఒక వాడి బాణంతో అసుధనుడి వక్షం చీల్చి అతడిని సంహరించి తాను సహదేవుడి రథంపైకి ఎక్కాడు. అంతటా త్రిగర్తలలోని వీరులు మహాముఖుడును క్షేమంకరుడును నకులుడిని చుట్టు కమ్ముకొని మేఘాల వలె గర్జిస్తూ అమ్ముల జడివాన అతనిపై వర్షించారు.
నకులుడు ఆ ఇరువురితో యుద్ధం చేసి పెక్కు బాణాలు ప్రయోగించి వారిరువుని బాధించాడు. అంతటా వారి అన్న సురధుడు కరినిక రంగుతో దొడరి గర్వితుడై తన వారణేంద్రు నక్కురు కుల వీరు మీద నెసగొల్పిన తద్రథ గోటకంభులన్ పరుషత చంపున గజము వాయక వాడసి చర్మహస్తుడై ధరణికి దాటుచోనది మదంబున వెండియుపై గడంగినన్. సురధుడు తన ఏనుగుల తండాన్ని తన వెంట పెట్టుకొని తన గజరాజాన్ని నకులుడిపై పురికొల్పాడు. ఆ ఏనుగు విజృంభించి నకులుడి రథాశ్వాలను చంపింది. నకులుడు అంతటి రథంపై నుండి కత్తిని డాలను చేబూని భూమిపైకి దూకినప్పుడు ఆ ఏనుగు మదించి అతనిపై విజృంభించింది. తొల్లగక మహాబలుడు దోర్బలమొప్ప కృపాణపాత భంగుల కరినాథుకేలు నిరుగొమ్ములతో పెరయంగ త్రుంపబెట్టిలకు విచేష్టమై నొరుగులేనుగుపై అతిమాత్ర భీతి బ్యూహలుడగు శత్రునుద్ధతి కృతాంత విధేయును చేసి వ్రేల్మిడిన్. తాను విరధుడైనప్పటికీ యుద్ధం విరమించక గొప్ప బలం గల నకులుడు ఆ మత్తేభాన్ని తన కత్తితో ఎదుర్కొని తన దాని తుండాన్ని దంతాలను ఖండించాడు. ఆ ఏనుగు చేష్ట దక్కి భూమిపై కూలిపోయింది. ఆ మత్తేభ మీదనున్న వీరుడు సురధుడు ఆ దృశ్యాన్ని చూసి మిక్కిలి భయంతో చేష్టలుడిగాడు. అంతటా అతడిని నకులుడు యమలోకానికి పంపాడు. అందరికీ నమస్కారం.